हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल सो मोत्तान के एंटंटे सिल्क अनेदी मन सांप्रदायम अनेदी अंदर की तेलुसु सो इप्पुडु మీకు అందరికీ తెలుసు సిల్క్ మార్క్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఒక సిల్క్ మార్క్ అనేది చాలా చక్కని ఈవెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కనుక ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్ అని చెప్పి మీరు చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి 1st to 12th December 2021 వరకు ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక చాలా చక్కగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ అని ఒక వెల్కమింగ్లో ఇక్కడ ఇదంతా రాసుకొని అండ్ ఈ ముందుకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కస్టమర్స్ కూడా వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో మనం ఇప్పుడు చూస్తే కనుక మనతో పాటు ఇద్దరు కస్టమర్స్ కూడా ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ఏం తీసుకున్నారు మీరు? నేను విష్ణుపురి శారీ, టస్సర్ శారీ, దుపట్టాస్. ఓకే, సో దుపట్టాస్ అండ్ శారీ తీసుకున్నారు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏమనిపించింది అంటే సిల్క్ అనేది మన సాంప్రదాయానికి ఒక నిదర్శనం. సో మీకేమనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుంటారు? మన ట్రెడిషనల్ వేర్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మన ఇండియాకి సంబంధించింది ప్రతిదీ ఉంటుంది. ఓకే, ఎవ్రీ టైమ్ వస్తాము. ఓకే, చాలా బాగుంటాయి, యూనిక్గా దొరుకుతాయి. ఓకే, సో అంటే మనం ఇంకా ఎక్కడ ఎత్తుక్కునే పని లేకుండా మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎత్తుకునే పని అంటే మనకి ఇక్కడ షాప్స్లో కనిపించిన వెరైటీ అంతా దొరుకుతుంది. ఎంజాయ్ చేస్తా కొనుక్కోవచ్చు. సో చూసారు కదండి, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మొత్తానికి ఏంటంటే ఇది ఒక పండగ వాతావరణం. ఏదైతే ఇప్పుడు ఈ పండగ వాతావరణం కింద ఉన్న ఈ యొక్క ఏదైతే చూస్తున్నారో ఇది 100% సౌందామిని హ్యాండ్లూమ్స్ అనేది పూణే నుంచి వచ్చారు. సో మొత్తానికి ఇక్కడ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మేడం నమస్కార్, కైసే ఆప్? నమస్తే, అచ్చీ హూ. బోలియే, ఆప్ ఆప్కే పాస్ క్యా క్యా కలెక్షన్ హై? మేరే పాస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కి, ప్యూర్ సిల్క్ ఆర్ ప్యూర్ కాటన్ కి పైఠణి హై, ఆర్ పూరి హాత్ సే కైసే బనాతే హై ఆర్ పహచాంతే కైసే హై యే భీ యహాం హమ్ బతాతే హై. అచ్చా, ఎక్ బార్ ఆప్కే కలెక్షన్ పూరా దిఖా సక్తే హో? హాన్ జీ, జరూర్ జరూర్. యే సాడీ स्टार्टिंग रेंज, ये स्टार्टिंग रेंज है यहाँ से 15,000, मैं पकड़ूँ, ये स्टार्टिंग रेंज जकार्ड पल्लू की 15,000 से शुरुआत है. फिर ये हस्त पल्लू है 20,000 का. फिर ये ब्रोकेड पैठणी शुरू होती है 6-ply सिल्क में. ये पूरी ये पूरा हाथ का काम है ये. फिर ये ऑल ओवर में ये साड़ियाँ हैं सदुमला प्योरी. दिस इज़ ऑल ओवर पैठणी, पूरे ऑल ओवर पैठणी पे ये काम है. दिस इज़ सिल्क बाय सिल्क. जैसे ये है विथ सिल्वर जरी, इसी के जैसा जरी में भी पूरा है, सिल्वर जरी में और गोल्डन जरी में भी. ऐसी भी साड़ियाँ हैं, छोटा काम है, बड़ा काम है. जैसे बॉर्डर, ये कॉटन में भी बहुत सुंदर पैठणी है. जैसे ये कॉटन है, देखिए ये उगड़ना को ये भी टिश्यू की पैठणी है. सिल्वर एंड गोल्डन जरी का फ्यूजन किया है इसमें उड़. और ओरिजिनल पैठणी में कभी भी फिगर्स नहीं हुआ करते थे. ये ओरिजिनल पैठणी का डिज़ाइन असावली में हुआ करता था, इसको असावली कहते हैं. और पैठणी पहचानते कैसे हैं? जैसे डिज़ाइन आपको ऊपर दिख रहा है, ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు సడ్లాస్ సారీస్ అని చెప్పి. ఇగోండి ఈ సారీస్ కూడా ఇట్లా ఉంటాయి. సో ఇవి క్యా హే సడ్లాస్ సారీస్? ఇవి బనారస్ సిల్క్ సాడీ, ప్యూర్ ఆజంగఢ్ ముబారక్పూర్ సాదియా సాడీ. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఈ బనారస్ సారీస్ అంటే. మళ్ళీ ఇక్కడ మనం చూస్తున్నాం, సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది శ్రీదేవి హ్యాండ్లూమ్స్ అని. ఏదండి ఇది? ఫ్యాబ్రిక్ హే, సాడీ హే, దుపట్టా హే. इसमें हैंड पेंटेड रहेगा सर, पूरा कलमकारी में. ओके, वो पूरा हाथ से लिखा है ये पूरा. ये एक एक ड्राइंग करते पहले फैब्रिक में, फिर बाद में कलरिंग करते हैं सर इसमें. చూసారు కదండి మొత్తానికి ఏంటంటే చేతితో చేసి చేస్తారంట ఇది. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయి. క్యా హే? ఆర్గెన్జా. ఓకే, ఆర్గెన్జా. ఆర్గెన్జా, సో ఆర్గెన్జా ఇస్కా ప్రత్యేక క్యా హే? క్యా ఆర్గెన్జా సూట్ పీస్ తసర్ సూట్ పీస్ సిల్క్ తోషర్ అంట. చాలా చక్కగా ఉంది ఇది కూడా. రండి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం మనం. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనం మరో మిత్రులు కూడా ఉన్నారు. సో మిత్రులారా, ఇదేంటి? పట్టు, మదనపల్లి పట్టు. ఇది మదనపల్లి పట్టు అంటే చూస్తున్నాను మీరు, ఇది మదనపల్లి పట్టు. సో చాలా చక్కగా ఉంది మదనపల్లి పట్టు. మామూలుగా దేంతో ఏమిటితో ఎలా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది చెప్పారు? మాది మొత్తం వివింగ్ మాది దారం. అంటే దారం దేంతో తయారు చేస్తారు? మల్బరీతో తయారవుతుంది.
మదనపల్లి సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సరిపోద్ది. ఓకే. సో ఇక్కడ మీరు ఇంకా మిత్రులు చూస్తే కనుక ఇక్కడ మరో మిత్రుడు ఉన్నాడు. మిత్రమా, ఏంటిది ఇది? మస్లినో సార్. మస్లినో. సో మస్లినో చూసారు కదండి, ఎంత చక్కగా ఉందో. ఫుల్ ఆల్ ఓవర్ జరియే దిస్ సారీ. ఫుల్ సారీ జరీ. ఓకే. సో చూసారు కదండి, చాలా చక్కగా ఉంది మస్లిన్ జరీ కూడా. సో ఇది కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇది టస్సర్. ఈ టస్సర్ కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే, చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మరొక ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇవి డ్రెస్సెస్. కితమే డ్రెస్ ఏ సింగల్ కుర్తా మిల్ జాయేగా సర్. జెంట్స్ కా హే లేడీస్ కా హే? లేడీస్ కా సారా ఐటమ్ జీ. యే ఓన్లీ కుర్తా ఆయేగా 1500 కా ఆఫ్టర్ డిస్కౌంట్ జీ. ఔర్ యే సర్, యే డాబూ డాబూ ఔర్ అజ్రక్ ప్రింట్ హై. ఇండియా కా సబ్సే కాస్ట్లీ ప్రింట్ హోతా హై. ఇస్కా సర్ 3800 జీ. ఓకే. సో చూసారు కదండి, చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అటువంటిది. సో చాలా చక్కగా మనం చూస్తే కనుక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ మనం ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ హ్యాండ్లూమ్స్కి సంబంధించి కూడా చూడొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. చాలా చక్కగా ఉంది. మేడం, క్యా హే మేడం? ఏ కెన్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ? యు కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యు క్యాచ్ దిస్. ఓకే. We are from Calcutta. We have all handloom type handloom sarees. Those are in silk, in tassar. Tassar ajrak. Ajrak is done by all natural color. And we have a ikkat. Ikkat also done by with the natural color. Not ikkat weaving. Weaving is a tassar weaving, but those are all ikkat design we done. Otherwise, we have all resham, muslin, cotton also we have, different kind of handloom sarees like this. సో వ్యూయర్స్, మనం చూస్తున్నాం ఇక్కడ, ఇది ఏంటంటే శ్రీ స్పర్శం అని చెప్పు ఉంది. సో ఇక్కడ కూడా మనం సారీస్ చూసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఆప్కేసే? నమస్కారం. ఆప్కేసే? వి ఆర్ ఫ్రమ్ బెంగాల్. ఓకే. ఈ బెంగాల్ కా సారీ ఆ క్యా? These are all Bengal sarees. These okay. are the handmade hand woven sarees. These okay. are called the jamdani. Okay. Okay. On and we are all the silk mark people. So okay. this is the silk mark continuation program. Okay. And these are all pure handmade hand woven pure saree. Okay. So here in the exhibition, most of us are from the silk mark people. So you will get a lovely collection here okay. from all over India. You will get your stocks okay. in reasonable price. Okay. సో చూసారు కదండి, మొత్తానికి భారతదేశం మొత్తంలో కూడా ఇవి ఏవైతే రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయని వారు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు మనం. సో ఏంటివి? కుర్తా పీస్ హే. ఓహో. ఏ సబ్ సారీ హే? ఆల్ సారీ. కుర్తాకి సంబంధించిన ఇవన్నీ ఏవైతే చూస్తున్నారో మీరు. సో అంటే కుర్తా పీసెస్ అంటే ఇప్పుడు మామూలుగా నేను వేసుకున్నాను కదా, దాన్ని మనం స్టిచ్ ఎలా చేసి, ఇది మనం ఏ రకంగా అంటే ఆ రకంగా స్టిచ్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ అక్కడ సారీస్ కూడా మీరు మొత్తం టోటల్గా చూడొచ్చు. బోల్తో కాసే ఏ వెస్ట్ బెంగాల్ శాంతినికేతన్. వెస్ట్ బెంగాల్ శాంతినికేతన్. ఓకే. సో ఆప్కే పాస్ కలెక్షన్ కైసా హై? అరే ఠీక్ సబ్ పూరా ఆల్ పూరా పూరా టోటల్ పూరా. సో చూసారు కదా వ్యూయర్స్, మొత్తానికి ఏంటంటే వీళ్ళ దగ్గర కుర్తాస్ తో పాటు ఈ సారీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. మొత్తానికి మనం చూస్తే అక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సారీస్ అవి కూడా. అండ్ ఇక్కడ చూస్తే మనకి నెక్స్ట్ టస్సార్ అంటే ఇది టస్సార్ అనేది మొత్తానికి ఇప్పుడు మనకు మామూలుగా వేరే మన తెలుగు రాష్ట్రాల్లో మనం అంటాం కదా ఏది పట్టు చేనేత పట్టు ఆ విధంగానే టస్సార్ అంతే కదా. టస్సార్ మల్బెరీ టస్సార్ మల్బెరీ అంట గిజా అంట అన్నీ ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే టోటల్ మొత్తానికి ఏంటంటే సిల్క్కి సంబంధించి అయితే చాలా చక్కగా చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆకృతి బ్యూటిక్ అని చెప్పి కూడా ఉంది. అండ్ ఇక్కడ మనతో పాటు మేడం ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ కలెక్షన్ ఇవి కూడా చూడొచ్చు. అమ్మా ఎలాంటి శారీస్ అమ్మా ఇవి? ये कलकत्ता से आई हूँ, वेस्ट बंगाल से. तो हमारा जो सिल्क तशर, हम सिल्क मार्क का ऑथोराइज मेंबर भी हूँ. तो इधर हैदराबाद में हम लोग को अच्छा लगता है कि इधर सेल अच्छा होता है, इसीलिए सब लोग साड़ी का मान रखते हैं इधर. ఇసిలే సాడీ లేకే అమ్మాయి హై. సో ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది. మనం చూస్తే కనుక ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మనం చూస్తే ఇక్కడ కూడా సారీస్ ఎక్కడ వండివి? బనారస్ సిల్క్ డ్రెస్ మెటీరియల్ ఇవి కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇవన్నీ సయ్యద్ సారీస్ అని చెప్పి. అండ్ ఇక్కడ మనం ఇక్కడ కూడా చూసారు కదా ఈరోజు ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ దిస్ పెద్ద కేశ్వర్.